రోజు ఆ గొప్ప దైవచనుడు దేశాలు తిరిగి సువార్త ప్రకటించిన గొప్ప దైవచనుడు అనేక మందికి లక్షలాది మందికి సువార్తను ప్రకటించిన దైవచనుడు ఇరవై నాలుగు గంటలు పరిచర్య 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 దేవుని స్వార్థను ప్రకటించి అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించిన వ్యక్తి తనతో పాటు ఒక నమ్మకమైన ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు అతను కూడా ప్రతిరోజు వెళ్ళి ఎక్కడ దైవసేవకుడు సువార్త ప్రకటించాలో అక్కడికి తీసుకుని వెళ్ళి దైవసేవకుడు అలిసిపోయి మెసేజ్ చెప్పి అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు పండుకున్న కారులో ఆ డ్రైవర్ మాత్రము నా దైవ సేవకుడు క్షేమంగా వెళ్ళాలి నేను నిద్రపోకూడదు నా దైవ సేవకుని ప్రతిసారి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకునేవాడు సమయం సమయం అనక దైవ సేవకుడు వెంట వెళ్ళాడు బాగా ప్రార్థన చేసుకునేవాడు నమ్మకమైన వ్యక్తి ఇద్దరు ఒకరోజు చచ్చిపోయారు పరలోక రాజ్యానికి వెళ్ళారు ఈ దైవ సేవకుడు ఆ రాజ్య వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు ఆ బంగారపు వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు ఎంతో సుందరంగా ఉంది ఆనందపడ్డాడు దేవుడు నాకు ఇంత ఘనతనిచ్చాడని సంతోషపడ్డాడు ఈ దైవజనుడు అక్కడ ఒక ఒక పెద్ద భవనం కనిపించింది అసలు అది కండ్లతో రెండు కళ్ళు సరిపోట్లా ఆ భవనం చూసేటప్పటికి అనుకున్నాడు నాదే నాదేనేమోదే ఎందుకంటే ఏసై కొరకు నేను లక్షలాది మందిని సమకూర్చాను ఏసై కొరకు అనేక మందిని కూడదీశాను ప్రభు మార్గాన్ని చూపించాను నాదే అని అనుకున్నాడు బయట బోర్డు రాసి ఉంది ఆ డ్రైవర్ గారి పేరు రాసి ఉంది అక్కడ రాసి ఉండి పలానా దైవ సేవకుడు డ్రైవర్ అని కూడా కింద రాసి ఉంది అప్పుడు అనుకున్నాడు నా కింద పని చేస్తున్న డ్రైవర్కే ఇంత పెద్ద మాట చెప్పండరా ఇక్కడ ఉన్నారా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి లేలుయా బిగిసిపోకండి దేవునికి స్తోత్రం నా డ్రైవర్కి ఇంత పెద్ద భవనం ఉంది నాకెంత పెద్ద భవనం ఉంటుందో అలా కొద్ది దూరం నడుచుకుంటా 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 వెళ్తా ఉన్నాడు అంటే ఉదాహరణకి చెబుతున్నాను పరలోకంలో పూరు గుడుసులు ఉండవు కానీ ఉదాహరణ చదువుతున్న అంత చిన్నది కనిపిస్తూ ఉంది కానీ పెద్ద అక్షరాలతో ఇతని పేరు రాసింది అక్కడ పెద్ద అక్షరాలతో ఇతని పేరు రాస్తుంది మనసంతా చలించిపోయింది మనసంతా బాధ వేసింది అక్కడున్న ప్రధాన దూత ఉంటే దూత దూత ఇదేం అన్యాయం నా డ్రైవర్కి పెద్ద భవనమా నాకు చిన్న పూరి గుడిసె లాంటిది ఇల్లా అదే దానికి తోడు నా పేరు పెద్ద క్షణాలతో మళ్ళీ ఇదేదో పెద్ద భవనం లాగా మా డ్రైవర్కి మాత్రము చక్కగా రాసిచ్చారు ఇదేం అన్యాయం అని అంటే అప్పుడు ఆ దేవదూత దేవుని దూత ఏం చెబుతుందో తెలుసా అయ్యా నీవు పరలోక రాజ్యానికి వచ్చావు సువార్తను భూలోకములో ప్రకటన చేయటము బట్టి భూలోకములో అనేక మందిని ప్రభు ఎద్దుకు నడిపించడం మాట నిజమే లక్షలాది మందిని నడిపించడం నిజమే లక్షలాది మందికి సువార్త ప్రకటించడం నిజమే నువ్వు ప్రకటించడము బట్టి మారు మనసు పొందటము బట్టి అనేక మంది రాజ్యానికి కూడా వచ్చారు కానీ దీని వెనక వైపు గొప్ప కృషి ఉంది గొప్ప పని ఉంది ఏంటో తెలుసా నీ డ్రైవర్ నిన్ను కంటికి రప్పవలే కాస్తూ ప్రతి క్షణం నీకు పరిచర్య చేశాడు నీకు పరిచర్య చేస్తే దేవుడికి పరిచయ చేసినట్లుగా అంతేకాదు నువ్వు స్టేజ్ మీదకి ప్రిపేర్ అయ్యేవాడివి మెసేజ్ గురించి రెండు గంటలు మూడు గంటలు ప్రిపేర్ అయ్యేవాడివి దానికి తగ్గట్టుని కాస్తున్నా దాన్ని ఇచ్చాను నువ్వు మీటింగ్ స్థలం దగ్గరికి వెళ్ళి మెసేజ్ ప్రారంభము కానుండి చివరి వరకు కూడా నీ డ్రైవర్ కారులో పండుకున్నాడు అనుకుంటావా చాలామంది పండుకుంటారు కారులో సీటు వెనక్కి వేసుకొని యజమాని వచ్చేంత వరకు పండుకుంటాడు కానీ నీ డ్రైవర్ పండుకున్నాడు అనుకున్నావా లేదో స్టార్టింగ్ మెసేజ్ చివరి వరకు ఆ కారులో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నా నీ వెనక వైపు ప్రార్థన బలము నీ డ్రైవర్ది ఉంది నీ ప్రార్థన ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి మా దైవ జోడి నుంచి నాటు నుంచి వచ్చిన ప్రతి మాట అగ్ని కణాల్లాగా రావాలి అగ్ని జోళల్లాగా రావాలి ప్రతి హృదయాన్ని ఖండించాలి ప్రతి హృదయాన్ని కాల్చాలి అని ప్రార్థన చేశాడయ్యా ఆ ప్రార్థన ఫలితమే ఆ సేవ చేసే ఫలితమే ఆ పరిచర్ చేసే ఫలితమే అనేక సార్లు నీ డ్రైవరు నీ వలసిపోయినప్పుడు నీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు నీ కాళ్ళు కూడా నొక్కాడు తెలుసా దేవుడు సంతోషించాడయ్యా ఒక సేవకుడి వెనుక ఇంత గొప్ప ప్రోత్సాహం కలిగిన వ్యక్తిని చూసి యథార్థత కలిగి స్వార్థం లేకుండా పరిచయం చేసిన ఈ వ్యక్తిని చూశాడు అందుకనే ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ భవనం అత్యధికంగా ఇక్కడ కట్టబడింది నీవు మాత్రము కేవలం సువార్త ప్రకటించావు ఈరోజు మాకెక్కువేమి ఘనత రాదు పరలోకములో మీరు చేసిన పరిచర్యను మీరు సమర్పించిన సమర్పణ మీరు దేవుని సన్నిధికి ఇచ్చిన ఆ అర్పణలు దేవుని దేవుని సావుకుడు కుటుంబానికి సావుకుడికి సేవకురాళ్ళకి చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు